పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. ఈనాడు కుటుంబంలో యేసుప్రభు యొక్క స్థానం గురించి మనం ధ్యానించుదాం. కుటుంబం ఆర్థిక పరిస్థితులు సంతానానికి తెలియచేయవచ్చా అనే అంశంపై మాట్లాడాలని ధ్యానించాలని ఇష్టపడుతూ ఉన్నాను. విలువైన కుటుంబం, వెళ్ళలేని కుటుంబం. మన వ్యక్తిగత కుటుంబ జీవితంలో ప్రార్థనలు, వినతులు, విన్నపాలు, కృతజ్ఞతాస్తుతులు సాంబ్రాణి పొగవల్లే ప్రభునకు నైవేద్యంగా అర్పించబడాలి. మన కుటుంబాలను ప్రార్థనా నిలయంగా మలుచుకోవాలి. అనుదినం అనుక్షణం యేసు మన మధ్యలో మన కుటుంబాల్లో వాసం చేయుటకు సిద్ధంగా ఉన్నాడు. కానీ మన దృష్టి యేసునందు నిలుపుటలో అజాగ్రత్త వహించిన ఎడల ఆ కుటుంబం ఆయన పవిత్ర సన్నిధిని కోల్పోతుంది. ప్రతిదినం మనకు ఎదురయ్యే విషమ పరిస్థితులు, చేదు అనుభవాలు మనం యేసుతో కలిసి పయనించుటకు గొప్ప అవకాశాలు. దేవుని యందు విశ్వాసం కరువైన ఈ ఆధునిక యుగంలో యాంత్రికతకు అలవాటు పడిన ప్రపంచం నూతన ఉత్పత్తులను కనుగొంటు ద్వారా దినదినాభివృద్ధి చెందుతున్న మనం కుటుంబ విశ్వాస జీవితమందు కూడా ప్రతిరోజు నూతన విశ్వాస సత్యములను తెలుసుకోవాలి. కుటుంబంలో ఆధ్యాత్మిక పరిపక్వతను పొందగలుగుచున్నామా అని గమనించుకోవాలి. లేక యాంత్రికత మాత్రమే అకలింపు చేసుకుంటున్నామా, లేక యాంత్రికతను మాత్రమే అకలింపు చేసుకొని విశ్వాస ఎదుగుదల యందు మరుగున పడుచున్నామా అని ఆలోచన చేయాలి. విలువలేని కుటుంబం వింతైన అంతులేని కుటుంబంగా ఉండరాదు. కుటుంబంలో బిడ్డలు దేవుని బహుమానం. క్రైస్తవ కుటుంబం అనేది ఆనాటి నుంచి ఈనాటి వరకు స్త్రీ సభకు, సమాజానికి ఎన్నుమొక వంటిది. ఒక కుటుంబంలో ఇద్దరు భార్యాభర్తలు అన్యోన్య దాంపత్య జీవితం వల్ల ఒక కుటుంబంగాను, కొన్ని కుటుంబాలు పల్లెలుగాను, కొన్ని పల్లెలు పట్టణాలుగాను, కొన్ని పట్టణాలు దేశాలుగాను, కొన్ని దేశాలు ప్రపంచంగా మారి ప్రభునామాన్ని ఘనపరుస్తుంది అంటలో అతిశయోక్తి లేదు. మనిషి జీవితంలో కుటుంబ వ్యవస్థ ఎంతో గణనీయమైనది. దేవాది దేవుడు జంతు జలరాశులను, ఆకాశ పక్షులను కలుగునగాక అని పలుకగా మనిషిని మాత్రం ఒక ప్రత్యేక రీతిలో భూమిపైకి వంగి తన పవిత్ర హస్తాలతో మట్టి మొదతో మనిషిని చేశాడు. అంతేకాదు ఆ మనిషికి తన ఊపిరిని పోసి ఫలించుడి, వృద్ధి చెందుడి అని దీవించాడు. ఆ దీవెనలే తల్లిదండ్రులకు పుట్టిన బిడ్డలు. పిల్లలు ప్రభు ఇచ్చు వరము, తనయులు దేవుని బహుమానం. యవ్వనమున పుట్టిన కుమారులు వీరుని చేతిలో బాణం వంటి వారు. కీర్తన 127:3-4 వచనములు. కొన్ని కుటుంబాల్లో బిడ్డలు దేవుని వరప్రసాదం అని నమ్మవారు బహు తక్కువ. నేటి సమాజంలో అగుపడుతూ ఉంది. ఎవరినైనా ఉద్దేశించి మీ బిడ్డలు ఏమి ఉద్యోగం చేస్తున్నారు అని అడిగితే, కష్టించి చెమటోర్చే పిల్లల్ని కన్ని పెంచామండి అని చెప్పి అసలు విషయం వదిలేస్తారు. అంతా తమ కష్టమే అన్నట్లు వారి వాకు చాతుర్యాన్ని ప్రదర్శిస్తూ దేవునికి ఆ కుటుంబంలో ఫోటోకి మాత్రమే విలువనిస్తారు. ప్రతి ఒక్క కుటుంబం దేవుని తమ ఇంటి యజమానిగా ప్రతిష్ఠించుకోవాలి. భవిష్యత్తును కష్టాల నుంచి కాపాడబడిన కుటుంబం. ఆదికాండము 47:41-41 దేవుడు ఎంతగానో ప్రేమించిన వ్యక్తుల్లో ప్రముఖుడు యాకోబు గారు. ఆయన కుటుంబాన్ని గుర్తుకు తెచ్చుకున్నట్లయితే ప్రభువే స్వయంగా తన దయగల హస్తాన్ని, కాపుదలను చూస్తాము. యోసేపు ఐగుప్తు బానిసగా వెళ్ళటం, ఫరో వద్ద చెరసాల్లో పెట్టబడటం, యోసేపు దేవుని యొక్క అడుగుజాడలో ఉంటూ దేవుని పట్ల భయభక్తులతో పెరిగి పెద్దవాడై ఐగుప్తు గవర్నర్ అవటం ఎంతైనా హృదయాన్ని అబ్బురపరుస్తుంది. దేవుని చెయ్యంత కష్టమైన బరువు బాధ్యతలు భరించిన యోసేపు తన కుటుంబాన్ని కరువు కాటకాల్లో ఊబి నుంచి ఆదుకొనగా మనము ఎందుకు మన బిడ్డలకు అల్లారు ముద్దుగా పెంచుతాము ఒకసారి గమనించాలి. అపురూపంగా కాపాడామండి అని పోసుకొచ్చి మరీ చెప్తూ ఉంటారు.
యోసేపు జీవితాన్ని తీర్చిదిద్దిన దేవుడు ఈనాడు మన బిడ్డలను కూడా తీర్చిదిద్దుతాడు అని నమ్మాలి. యాకోబు కుటుంబాన్ని కరువు కాటకాల నుండి, యోసేపును ఆపదల నుండి ఆదుకున్న దేవుడు నీ కుటుంబాన్ని, నీ బిడ్డలను కూడా ఆర్థిక పరిస్థితుల నుండి కాపాడుతాడు అని నమ్ముదాం. మన బిడ్డలను కుటుంబానికి, స్త్రీ సభకు బాధ్యతాయుక్తులుగా తీర్చిదిద్దుదాం. నేటి పిల్లలే రేపటి రాజులు. ప్రతి ఒక్క కుటుంబం దేవుని మదిలో ఉంటుంది అని నమ్మి విశ్వసించడానికి ఒక నిదర్శనం సమువేలు మొదటి గ్రంథం 16:11-12. ఏషాయి కుటుంబం ధ్యానించగలిగినది. బెత్లెహేం వాసి అయిన ఏషాయి కుటుంబంలో కడుగొట్టువాడు అయిన దావీదును దేవుడు ఎన్నుకున్నాడు. గొర్రెల కాపరి అని దేవుడు చిన్నచూపు చూడలేదు. ఇజ్రాయేలు ప్రజలకు రాజును చేసి తన ప్రజలను ఏలుటకు సిద్ధంగా ఏర్పాటు చేశాడు. ప్రియ ప్రజలారా, దేవుణ్ణి నమ్మండి. ఈ యొక్క కరోనా పరిస్థితుల్లో ఎటు వెళ్ళాలి, ఏం చేయాలి, దిక్కు తోచని సమయాల్లో దేవుడే మనకు దిక్కు, దేవుడే మనకి ఆరోగ్యం, దేవుడే మనకి సర్వస్వం అని నమ్మండి. మీ కుటుంబాలను దేవునికి అర్పించండి, మీ బాధలను దేవునికి అర్పించండి, మీ కష్టాలను, మీ యొక్క అనారోగ్యాన్ని, కుటుంబ ఆర్థిక పరిస్థితులను దేవునిపై ఉంచండి. దయగల దేవుడు మన కుటుంబాలను అంచెలంచెలుగా ఎదిగినట్లు దీవించుదురుగాక. ప్రతి ఒక్కరికి కుటుంబంలో ఆరోగ్యం చేకూరునుగాక, ఆర్థిక పరిస్థితులు మెరుగుపడినగాక. మన జీవితాలు ఎల్లప్పుడూ ప్రభు సన్నిధిలో, మన కుటుంబాలు ఎల్లప్పుడూ ప్రభు నీడలో ఉన్ని దీవించబడి ఆశీర్వదించబడినగాక. పిత, పుత్ర, పవిత్ర ఆత్మనామమున ఆమేన్.